एपी स्किल डेवलपमेंट कॉर्पोरेशन स्कैम पर ईडी दृष्टि सारी 234 కోట్ల दारी मल्लिंपु आराधिस्तुताई मोत्तम 26 मंदिकी की नोटिस ईडी इंदुलो एपी स्किल डेवलपमेंट कॉर्पोरेशन माजी चेयरमैन गंटा सुब्बाराव माजी डायरेक्टर के लक्ष्मीनारायण कूडा उन्नारु వీరందర్నీ రేపటి నుంచి హైదరాబాద్ లో గల తమ కార్యాలయంలో విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులో స్పష్టం చేసింది ఈడి. ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఏపీఎస్ఎస్డీసీ లో అక్రమాలు జరిగినట్టు ఏపీఎస్ఎస్డీసీ చైర్మన్ అజయ్ రెడ్డి ఫిర్యాదు మేరకు 2021 లో సిఐడి కేసు నమోదు చేసింది. ఇప్పటికే సిఐడి అధికారులు నిర్ధారించారు ఫోర్జరీ చేసిన బిల్లులు ఇన్వాయిస్ల ద్వారా 241 కోట్ల రూపాయల చెల్లింపులు జరిగాయని నిర్ధారించింది సిఐడి. एपी स्किल डेवलपमेंट कॉर्पोरेशन स्कैम पर ईडी दृष्टि सारी 234 కోట్ల दारी मल्लिंपु आराधिस्तुंది मोत्तम 26 मंदिकी नोटीसुलु इच्चिंदी ईडी इंदुलो एपी स्किल डेवलपमेंट कॉर्पोरेशन माजी चेयरमैन गंटा सुब्बाराव माजी डायरेक्टर के लक्ष्मीनारायण कूडा उन्नारु వీరందర్నీ రేపటి నుంచి హైదరాబాద్ లో గల తమ కార్యాలయంలో విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులో స్పష్టం చేసింది ఈడీ. एपी स्किल डेवलपमेंट कॉर्पोरेशन एपीएसएसडीसी लो अक्रमालु जरिगिनट्टु एपीएसएसडीसी चेयरमैन अजय रेड्डी फिर्याद मेरकु 2021 लो सीएडी केसु नमोदु चेसिंदि. इप्पटिके सीएडी अधिकारुलु स्कैम जरिगिनट्टु निर्धारिंचारु फोर्जरी चेसिन बिल्लुलु इन्वाइस्ल द्वारा 241 कोट्ल रूपायल चेल्लिंपुलु जरिगायनि निर्धारिंचिंदि सीएडी. इक 2015 लो अप्पटि टीडीपी हयांलो एपीएसएसडीसी स्कैम कु बीजं पडिंदि. 2015 जून 30న ఢిల్లీకి చెందిన సిమెంట్స్ ఇండస్ట్రీ సాఫ్ట్‌వేర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఎస్ఐఎస్డబ్ల్యూ పూణేకు చెందిన డిజైన్ టెక్ తో ఏపీఎస్ఎస్డీసీ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఎంఓయు ప్రకారం సిమెంట్స్ డిజైన్ టెక్ సంస్థలు స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఈ సెంటర్లను క్లస్టర్స్ గా పిలుస్తున్నారు. మొత్తం 6 క్లస్టర్లను ఈ సంస్థలు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఈ 6ంటిలో సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ సిఓఇ ఒకటి ఉంటాయి. रिपूर्ति अपडेट्स प्रतिनिधि पीएमआर चंद्रशेखर लाइव लो अंदिस्तारु. चंद्रशेखर ओक्कोक्क केस कु संबंधिंचि ईडी अयिते दर्याप्तु वेगवंतं चेस्तुंदि. इप्पुडु ताजागा एपी स्किल डेवलपमेंट कॉर्पोरेशन पै कूडा दृष्टि सारिंचिंदि. दीनिकि संबंधिंचि कोंतमंदिकि नोटीसुलु कूडा इच्चिंदि. असलु फस्ट् ई नोटीसुलो एट्लांटि अंशालनु पेर्कोंदि, दानिकि संबंधिंचि डीटेल्स् एंटि? అంటే మనకు అందుతున్న సమాచారం మేరకైతే ఈడీ ఈ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కు సంబంధించి స్కామ్ ఏదైతే జరిగిందో, అంటే ఇప్పటికే సిఐడీ ఈ అంశానికి సంబంధించి గత ప్రభుత్వంలో జరిగిన ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి, అంటే సిమెంట్స్ సంస్థతో స్కిల్ డెవలప్మెంట్ కు సంబంధించి వివిధ రంగాల్లో రకరకాల వృత్తుల్లో నైపుణ్యాన్ని పెంపొందింపజేసే విధంగా సిమెంట్స్ సంస్థతో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఇది దాదాపు 3,350 కోట్లకు పైగా ఉన్న ప్రాజెక్ట్ ఇది. సో దీంట్లో భాగంగా ఈ అంశానికి సంబంధించి గత ప్రభుత్వంలో పెద్ద ఎత్తున భారీ ఎత్తున అవకతవకలు జరిగాయి. 10% రాష్ట్ర ప్రభుత్వ వాటా ఉంటుంది. ఆ రాష్ట్ర ప్రభుత్వ వాటాకు సంబంధించి ఏదైతే కొంతమేర నిధులు విడుదల చేస్తారో ఆ నిధుల విడుదలలోనే కొంత పక్కదారి మళ్ళింది. ఆ నిధులను మళ్ళింపజేశారు అనేది ప్రధానంగా అప్పటి ప్రభుత్వం మీద అప్పట్లో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు సంబంధించి చైర్మన్గా వ్యవహరించిన, అలాగే అప్పట్లో కీలక పాత్ర పోషించిన, స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించిన వ్యవహారాల్లో కీలక పాత్ర పోషించిన కొంతమంది మీద ఆరోపణలు వచ్చాయి. అలాగే కొంతమంది కొన్ని సంస్థలకు షెల్ కంపెనీల ద్వారా ఆ కంపెనీలకు ఈ నగదును మళ్లించారు అనేది ప్రధానమైన అభియోగం. సో దీనికి సంబంధించి ఇప్పటికే ఏపీ సిఐడిలో అయితే కేసు నమోదైంది. మొత్తం 26 మంది, అప్పట్లో కూడా 26 మంది మీద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు, వాళ్ళందరినీ విచారించారు. సో ఈ నేపథ్యంలో మరొకసారి అదే 26 మందికి ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో కీలక పాత్ర పోషించారు అనే అభియోగాలు ఎదుర్కొంటున్న ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మళ్ళీ తిరిగి ఈడీ నోటీసులు జారీ చేసింది. వీళ్ళందరినీ విచారణకు ఆహ్వానించినట్లుగా మనకు తెలుస్తుంది. సో మొత్తం ఎంత చూసుకుంటాం అంటే దాదాపు 3,350 కోట్ల రూపాయల మేర ఒప్పందం కుదుర్చుకుంటే, సిమెంట్స్ సంస్థతో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంటే దాంట్లో రాష్ట్ర ప్రభుత్వ వాటా 10% ఉంటుంది. సో దీని ప్రకారం చూస్తామంటే 3,350 కోట్ల మేర
రూపాయలు 10% అంటే దాదాపు 350 కోట్ల రూపాయలకు పైగా రాష్ట్ర ప్రభుత్వం వాటా చెల్లించాల్సి వస్తుంది. వీటిల్లో దగ్గర దగ్గర 240 కోట్ల రూపాయల మేర అవకతవకలు జరిగాయి. ఇవి పక్కదారికి ఈ నిధులన్నీ కూడా పక్కదారి మళ్ళించారు అనేది సైడ్ ట్రాక్ పెట్టాయి అనేది ప్రధానంగా స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌కి సంబంధించి వచ్చిన స్కామ్ లో వచ్చిన అభియోగాలు. సో ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి బిల్లులు తీసుకున్న తర్వాత కూడా సిమెన్స్ సంస్థ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వ వాటా కింద సిమెన్స్ సంస్థకి కొంత మొత్తాన్ని బదలాయించారో సో దానికి సంబంధించి జీఎస్టీ కూడా చెల్లింపులు జరపలేదు అనేది ఒక ప్రధానమైన ఇంకొక అభియోగం అనేది. దీంతో పాటుగా సిమెన్స్ సంస్థ నుంచి కావచ్చు అలాగే ఏపీ ప్రభుత్వానికి సంబంధించి నిధుల విడుదల ఏదైతే జరిగిందో అవి వివిధ ఖాతాలకు వెళ్ళాయి అనేది మరో ఆరోపణ. అలాగే ఫేక్ ఇన్వాయిస్ల ద్వారా కూడా కొంత జీఎస్టీకి సరైన చెల్లింపులు జరపలేదనే ఒక వాదన కూడా వినిపిస్తుంది. సో ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి దాదాపు 241 కోట్ల రూపాయల మేర అవినీతి జరిగింది అనే అభియోగాలు గతంలోనే ఏపీ సిఐడి ఏదైతే దాఖలు చేసిందో అంశానికి సంబంధించి ఇది ఈడీ పరిధిలోకి వెళ్ళిన నేపథ్యంలో ఈడీ కూడా విచారణ చేపడుతోంది. అప్పట్లో ఏదైతే ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు సంబంధించి చైర్మన్గా వ్యవహరించిన గంటా సుబ్బారావు అలాగే ఓఎస్డి వెంకటకృష్ణ అలాగే డైరెక్టర్ లక్ష్మీనారాయణ వీళ్లతో పాటుగా ఇంకొన్ని షెల్ సంస్థలకు సంబంధించిన షెల్ కంపెనీలకు సంబంధించి ఎవరైతే పేర్లు ఉన్నాయో ఆ పేర్లలో ఉన్న వాళ్ళందరికీ కూడా నోటీసులు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. అలాగే కొంతమంది సెక్రటరీలు అలాగే కొంతమంది అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా నోటీసులు జారీ చేసినట్లుగా ఈడీ నోటీసులు జారీ చేసి విచారణకు హాజరు కావాల్సిందిగా ఆదేశాలు జారీ చేసినట్లుగా మనకి తెలుస్తుంది. ఎస్పీఎంఆర్ గతంలోనే వీళ్లపై ఈ 26 మంది ఎవరైతే ఈ స్కామ్ కి సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వీరిపై ఎఫ్ఐఆర్ నమోదైంది, విచారించారు కదా. సో ఆ అంశాలను ఆధారాలను బేస్ చేసుకుని ఈడీ మళ్లీ దర్యాప్తు చేసి ఇప్పుడు వీళ్ళకి నోటీసులు ఇచ్చిందా? రైట్, అంటే ఇప్పటికే విచారణ సిఐడి ఫోరెన్సిక్ ఆడిట్ కూడా నిర్వహించింది. ఈ నిధుల వ్యవహారానికి సంబంధించి నిధుల మళ్లింపునకు సంబంధించి ఏదైతే ఆరోపణలు వచ్చాయో ఆరోపణలకు సంబంధించి ఏపీ సిఐడి విచారణ చేపట్టింది. సో ఈ క్రమంలో దీనికి సంబంధించి సిఐడి ఏ అంశాలనైతే టేకప్ చేసిందో ఏ ఇష్యూస్నైతే విచారణ చేపట్టిందో వాటిని బేస్ చేసుకోవడంతో పాటుగా సిఐడి గతంలో ఈ కేసుకు సంబంధించి ఎఫ్ఐఆర్ ఏదైతే దాఖలు చేసిందో ఆ ఎఫ్ఐఆర్ను కూడా బేస్ చేసుకుని ఈడీ ప్రస్తుతం విచారణ చేపట్టే సూచనలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే మళ్ళీ అంటే ఇది సిఐడి స్థాయిని దాటి నిధుల మళ్లింపు వ్యవహారం అనేది జరిగింది. షెల్ కంపెనీల ప్రమేయం కూడా ఉంది. షెల్ కంపెనీల ద్వారా నిధులని పక్కదారి పట్టించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఇది ఈడీ పరిధిలోకి వెళ్లిన సందర్భంలో ఇది కీలకమైన వ్యవహారంగానే కనిపిస్తుంది. మొన్నటి వరకు సిఐడి విచారణ వ్యవహారం ఏదైతే ఉందో ఆ అంశానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపక్షానికి సంబంధించిన పార్టీ మీద అధికార పార్టీ కొంత కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తుందన్న ఆరోపణలు గతంలో వినిపించాయి. సో ఇప్పుడు తాజాగా ఈడీ కొంత ఫాస్ట్ అయింది. దీనికి సంబంధించి ఈడీ కూడా కొన్ని నోటీసులు జారీ చేసిన సందర్భంలో ఇది కొంత కీలకమైన పరిణామంగానే స్కిల్ డెవలప్మెంట్ స్కామ్కు సంబంధించి కొంత కీలకమైన అడుగులు పడుతున్నట్లుగానే మనం భావించాల్సి వస్తుంది. సో ఓవరాల్గా చూసుకుంటామంటే సిఐడి విచారణలో భాగంగా ఏదైతే ఎఫ్ఐఆర్ నమోదు చేసిందో మొత్తం 241 కోట్ల రూపాయల మేర కుంభకోణం జరిగింది, నిధులు మళ్ళాయి అన్న అంశానికి సంబంధించి ఏ ఎఫ్ఐఆర్ అయితే దాఖలు చేసిందో దాన్ని బేస్ చేసుకుని విచారణ చేపడుతున్నట్టుగానే కనిపిస్తుంది. ఒకవైపు సిఐడి విచారణ ఏదైతే చేపట్టిందో దానికి సంబంధించిన వివరాలను ఇప్పటికే ఈడీ తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఈడీ వాళ్ళ వద్ద నుంచి సమాచారాన్ని సిఐడి పోలీసుల నుంచి సమాచారాన్ని తీసుకుంది. మరొక వైపు చూస్తామంటే ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వాళ్ళందరికీ కూడా నోటీసులు జారీ చేయడం ద్వారా మరింత సమాచారాన్ని రాబట్టే దిశగా ఈ వ్యవహారానికి సంబంధించి కొంత క్లియర్ కట్ ఎవిడెన్సెస్ ఏదన్నా ఎస్టాబ్లిష్ చేసే దిశగా ఈడీ అడుగులు వేస్తున్నట్టుగా మనం చెప్పొచ్చు. శ్రావణి, ఎస్ చంద్రశేఖర్, విచారణకు సంబంధించి చూస్తే అంటే రేపు ఏమైనా టైం ఏమైనా మెన్షన్ చేసిందా ఇన్ని గంటలకు మీరు విచారణకు రావాలి, దీనికి సంబంధించి ఇలాంటి ఈ డాక్యుమెంట్స్ తీసుకురావాలి అని ఏమైనా మెన్షన్ చేశారా? ఖచ్చితంగా ఈ సిఐడి చేపట్టే ఏదైతే ఈడీ నోటీసులు జారీ చేసిందో ఆ ఈడీ నోటీసులు జారీ చేసిన సందర్భంలో సో మనకి దానికి సంబంధించిన క్లారిటీ పూర్తి స్థాయిలో లేకున్నప్పటికీ వాళ్ళ వద్ద ఈ స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించిన వ్యవహారాలకు సంబంధించి ఈ నిధులు మళ్ళీ ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి వాళ్ళ వద్ద ఎటువంటి ఆధారాలు ఉన్నాయో లేకపోతే తాము తప్పు చేయలేదు అని నిరూపించుకోవడానికి మీ దగ్గర ఏదైనా సాక్ష్యాలుంటే మీ దగ్గర ఏదైనా ఎవిడెన్సెస్ ఉంటే వాటిని కూడా మాకు ఇవ్వండి అని చెప్పినాయి. సో మొత్తంగా డాక్యుమెంటేషన్ ఎవిడెన్స్తో
సహా రావాల్సిందిగా కూడా నోటీసులో ఈ అంశాలు పేర్కొనే అవకాశం ఉంది. దాంతో పాటుగా విచారణలో భాగంగా ఈడీ కూడా కొన్ని ప్రశ్నలు వేసే అవకాశం ఉంది. అసలు ఏం జరగనప్పుడు ఈ తరహా వాదన ఎందుకు వచ్చింది? అసలు ఈ కంపెనీలన్నీ ఎందుకు తెర మీదకు వచ్చాయి? విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన 300 కోట్లకు పైగా నిధులు ఏమయ్యాయి? సో ఒకవేళ ఈ నిధులను గనక యూటిలైజ్ చేసి ఉంటే దానికి సంబంధించిన ఎస్టాబ్లిష్మెంట్ ఏదైనా జరిగిందా, లేకపోతే దానికి సంబంధించిన పరికరాలు కొనుగోలు కావచ్చు, లేకపోతే శిక్షణలో భాగంగా ఏ మేరకు ఖర్చు పెట్టారు, ఆ ఖర్చులో భాగంగా ఎవరెవరికి ఎంతెంత చెల్లింపులు జరిపారన్న అంశం మీద కూడా వివరాలు రాబట్టే ప్రయత్నం. దీని ఈ అంశానికి సంబంధించి కొంత నోటీసులు ఎవరికైతే జారీ చేశారో వాళ్ళ వద్ద నుంచి మరింత సమాచారాన్ని రాబట్టే దిశగా ఈడీ అడుగులు వేసే సూచనలు కనిపిస్తున్నాయి, విచారణ చేపట్టే సూచనలు కనిపిస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో ఎవరైతే విచారణకు హాజరవుతారో వాళ్ళందరూ కూడా వాళ్ళ వద్ద ఉన్న ఎవిడెన్స్ను కావచ్చు, డాక్యుమెంట్స్ను కావచ్చు ప్రొడ్యూస్ చేసే, ఈడీ ముందు ప్రొడ్యూస్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ అవకాశాన్ని ఈడీ కూడా ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. శ్రావణి, రైట్ పిఎబా, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్. We'll be right back.